నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యావినీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఇప్పుడు మనకి సంక్రాంతి ఉంది కాబట్టి అసలు సంక్రాంతి రోజు ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిది అలానే ఈ పండుగ రోజు పెద్దలకు కూడా పెడతారు కదండి అలానే ఏ రాశుల వారికి బాగుంటుందండి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో వ్యోనమ సంక్రాంతి మకర సంక్రాంతి పుణ్యకాలం అంటాం అంటే ఈ సంవత్సరం ప్రత్యేకంగా జనవరి పద్నాలుగో తారీఖున రాత్రిపూట సూర్యభగవానుడు రెండు గంటల నలభై రెండు నిమిషాలకి ఉత్తరాషాఢ నక్షత్రం ద్వితీయ పాదంలోకి ప్రవేశంతో మకర రాశిలోకి ప్రవేశం జరుగుతుంది ఆ రోజున మకర సంక్రమణ పుణ్యకాలం అంటాం మనం ఈ మకర సంక్రమణ పుణ్యకాలాన్ని మనం పదిహేనో తారీఖు జరుపుకుంటాం సంక్రాంతి రోజున సంయంక్రాంతి అంటే సంక్రాంతి అని అర్థం ఈ సంక్రాంతి రోజున ప్రత్యేకంగా ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది అంటే మనకి ఉత్తరాయణ పుణ్యకాలము దక్షిణాయన పుణ్యకాలం అంటారు వాస్తవంగా సంక్రమణము అనంటే ఏమిటంటే కలయిక అనర్థం అంటే తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసుల్లో సంక్రమణం జరుగుతూనే ఉంటుంది అది ఈ తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసుల్లో సంక్రమణం జరిగితే తొమ్మిది ఇంటూ అంటే నైన్ ఇంటూ ట్వెల్వ్ అంటే నూట ఎనిమిది సంక్రమణాలు ఉంటాయని అర్థం కానీ సూర్యభగవాను ప్రత్యేకంగా మన వాళ్ళు సూర్యుడి యొక్క సంక్రమణం అనేది ప్రాతిపదికగా తీసుకుంటారు ఎందుకంటే పంచాంగం అంతా కూడా సూర్య సిద్ధాంతాన్ని బట్టి అనుసరించబడుతుంది ఏదైనా సూర్య సిద్ధాంతాన్ని దృక్సిద్ధాంతమైన పూర్వ సిద్ధాంతం సూర్య సిద్ధాంతాన్ని అనుసరించబడే ఉంటుంది అయితే ఇక్కడ సూర్యుడు యొక్క గ్రహాలకు రారాజు అయినా రాజు సూర్యుడు అంటే సూర్యుడు యొక్క సంక్రమణాన్ని మనం ప్రాతిపదిక తీసుకుంటే సూర్యుడు మేధాశక్తికి ఆరోగ్యానికి అలానే ప్రతిదానికి కూడా సూర్యుడు యొక్క అనుకూలత ఉండాలి అలానే సూర్యనారాయణ స్వామి అంటారు విష్ణుమూర్తి స్వరూపంగా మనం భావిస్తాం సూర్యుడు ప్రత్యక్ష దైవం ఇక్కడ మకర సంక్రమణ కాలంలో ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది ఆ రోజున మనకి కొన్ని సంక్రమణ కొన్ని విషయాల్లో మనం ముందుగా వెళ్తే సూర్యుడు కొన్ని కొన్ని రాసుల్లోకి వెళ్ళటాన్ని కొన్ని సంక్రమణాలుగా పేరు పెట్టి పిలుస్తారు అంటే విష్ణుపద సంక్రమణమని అని అలానే మనకి షడశీతి సంక్రమణమని అని సంక్రమణమని సంక్రమణం అని ఆయన సంక్రమణం అని అంటారు మనకి ముఖ్యంగా మనం చూస్తే విష్ణుపద సంక్రమణం విష్ణుపద సంక్రమణం అంటే ఏమిటంటే సూర్యభగవానుడు వృషభరాశిలోకి రావటం కానీ అలానే వృషభంలోకి కానీ సింహంలోకి కానీ వృచ్చికంలోకి కానీ కుంభంలోకి సూర్యభగవానుడు వస్తే దాన్ని విష్ణుపత సంక్రమణం అంటారు అలానే షడశీతి సంక్రమణం అంటారు అంటే షడశీతి సంక్రమణం అంటే సూర్యభగవానుడు మిథునంలో కానీ కన్యలో కానీ ధనస్సులో కానీ మీనంలో కానీ వస్తే షడశీతి సంక్రమణం అంటారు తర్వాత విషవత్ సంక్రమణం అంటారు సూర్యభగవానుడు మేషంలో కానీ తులలో కానీ ప్రవేశిస్తే దాన్ని విషువత్ సంక్రమణం అంటారు దానితో పాటు ఆయన సంక్రమణం అంటే సూర్యభగవానుడు మకర రాశిలోకి కానీ అలాగే సూర్యుడు భగవానుడు కర్కాటక రాశిలోనే ప్రవేశిస్తే దాన్ని ఆయన సంక్రమణం అంటారు అంటే మకర రాశిలోకి ప్రవేశంతో మరి ఉత్తరాయణ పుణ్యకాలం కర్కాటక రాశిలోకి ప్రవేశంతో దక్షిణాయన పుణ్యకాలం అంటారు అంటే మనకేం చెప్పారంటే ఉత్తరోత్తర అని అన్నారు అంటే సహజంగా మనకి విష్ణుపద సంక్రమణం కంటే కూడా బలమైంది షడశీతి సంక్రమణం షడశీతి సంక్రమణం కంటే కూడా బలమైంది విశ్వత్ సంక్రమణం విశ్వత్ సంక్రమణం కంటే కూడా బలమైంది ఆయన సంక్రమణం ఆయన సంక్రమణలో కూడా దక్షిణాయనం కంటే ఉత్తరాయణానికి ఉత్తరోత్తర బలయం బలహీయమన్నాను కదా బలం అన్నది కదా అందువల్ల అది బలము అని అర్థం అంటే దక్షిణాయనం కంటే కూడా ఉత్తరాయణం అనేది బలమైంది అంటే ఉత్తరోత్తర బలీయం అని శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఇక్కడ ఉత్తరాయణ పుణ్యకాలం ఏంటంటే సహజంగా దేవతలకి దక్షిణాయన పుణ్యకాలం పితృదేవతలకి ఇష్టమైన కాలం అని అర్థం అయితే దీనిలో మనకి ఈ మకర సంక్రమణ పుణ్యకాలంలో తప్పకుండా తర్పణాలు అంటే పితృదేవతలకి తర్పణం విడవటం మకర సంక్రమణ పుణ్యకాలంలో సహజంగా భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ ఉంటారు ఆరాధనతో పాటు మనకి ఏదైతే కొన్ని పదార్థాలు తీసుకుంటాం ఎందుకంటే ఈ మాసంలో పుష్యమాసంలో వచ్చే అజీర్తి సంబంధించిన వ్యాధులు వస్తాయి కాబట్టి నువ్వులతో అంటే నువ్వులు బెల్లము తినటం నువ్వులు తినటం అలానే ఇక్కడ పంచదార బెల్లము నువ్వులు కలిపి తినటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మనకంటే నువ్వులు పంచదార బెల్లము పెరుగుతో సహా తింటూ ఉంటారు అలా అరిసెలు అంటే నువ్వులతో బెల్లంతో అరిసెలు తింటూ ఉంటారు అంటే చక్కగా మహాములు మనకు ఎలా చెప్పారో చూడండి పాతకాలంలోనే ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ సమయంలో పుష్యమాసం చలికాలము అజీర్ణం సంబంధించిన వ్యాధులు వస్తాయని ఇలాంటివన్నీ కూడా తినమన్నారు అంటే ఎంత వాళ్ళకి ముందు చూపు ఉందో చూడండి సప్త ఋషులకు కూడా ఆ ముందు చూపుతోటి మనకిలా చెప్పబడింది చక్కగా ఆ రోజున కంబళ్ళు దానం చెయ్యాలి గోపూజ చేస్తారు అలానే కంబళ్ళు దానంతో పాటు చన్నీటి స్నానం చేస్తుంటారు చన్నీటి స్నానం కూడా మంచిది ఆ చన్నీటి స్థానంతో పాటు చక్కగా మనకి సహజంగా ఎలా ఉంటుందంటే కూష్మాండ దానం అంటే గుమ్మడికాయ దానం ఇస్తారు నువ్వులు దానం ఇస్తారు కంబళ్ళు దానం ఇస్తారు ఆ రోజున అంటే ఇవన్నీ కూడా మకర సంక్రమణ పుణ్యకాలంలో ఇవన్నీ కూడా చెయ్యాలి అని అర్థం మకర సంక్రమణం అంటే ఏంటంటే అశౌచము శుచి లేనిది గ్రహణ సమయం ఎలాంటిదో సంక్రమణ సమయం కూడా అలాంటిది అందువల్ల తప్పకుండా ఆ రోజున ఎట్టి స్థితిలో కూడా మన వాళ్ళు చక్కగా స్నానం చేసి దీపారాధన దేవుడి యొక్క నైవేద్యాలు భగవంతుడి యొక్క ఆరాధన సూర్యభగవానుడి యొక్క ఆరాధన సూర్యనారాయణ స్వామి యొక్క ఆరాధన ఇవన్నీ కూడా చేయాలని చెప్పబడింది అలానే పితృదేవతలు పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా ఉండాలి కాబట్టి పితృతర్పణాలు తర్పణాలు నువ్వులతో తర్పణాలు చేస్తుంటారు అంటే ఏదైతే సూర్యభగవానుడు స్వక్షేత్రమైన స్వక్షేత్రం కా స్వక్షేత్రం అని కాదు ఇక్కడ సూర్యభగవానుడు శని యొక్క క్షేత్రంలో మకర రాశిలోకి వెళ్ళటం వల్ల అక్కడ రవీశనుల యొక్క కలయిక జరుగుతుందని అర్థం అందువల్ల శనికి ప్రీతికరమైన నువ్వులతో ఉన్న పదార్థాలన్నీ ఉంటారు తింటము నువ్వులతోటి నల్ల నువ్వులతో తెలతర్పణం కూడా చేస్తుంటారు అందువల్ల మకర సంక్రమణ పుణ్యకాలం అని చాలా విశిష్టమైన పుణ్యకాలం తప్పకుండా ఆ రోజు కొన్ని రాసుల వాళ్ళు కూడా ప్రత్యేకంగా భగవంతుని యొక్క ఆరాధనకి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు వెళ్ళాలి మకర సంక్రమణ పుణ్యకాలంలో సూర్యుడిని మనం అనుసరించి చెప్పబడే విషయాల్లో గోచార రీత్యా మూడు ఆరు పది పదకొండో స్థానాలు సూర్యుడు మంచివాడని గోచారం చెప్పబడింది అంటే ఎవరికి మూడు ఆరు పది పదకొండు అవుతుందో చూద్దాం మకర సంక్రమణ పుణ్యకాలంలో ఆ రోజున పదిహేనవ తారీఖున ఎవరికి మంచి జరగబోతుంది అంటే వృచ్చిక రాశి వాళ్ళకి తృతీయ స్థానం రవి ఉండటం వల్ల మంచివాడు అంటే వృచ్చిక రాశి వాళ్ళకి బాగుంటుంది సూర్యుడి యొక్క అనుకూలత అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో ఆరోగ్యపరంగా వృచ్చిక రాశి వాళ్ళకి ఆ నెల రోజులంతా మెరుగుపడుతుంది తృతీయ స్థానం రవి ఉండటం వల్ల మరి ఆరో స్థానం ఏంటి అని మనం చూస్తే సింహరాశి వాళ్ళకి ఆరో స్థానం అవుతుంది మేధాశక్తి ఆరోగ్యము అనుకూలత వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో బాగుంటుంది అంటే వృశ్చిక రాశి వాళ్ళకు బాగుంటుంది సింహరాశి వాళ్ళకు కూడా అనుకూలంగా అంటే సూర్యుడు భగవానుడి యొక్క అనుకూలత అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అని అర్థం మరి పదో స్థానం ఏంటి మకర రాశి నుంచి మనం చూస్తే ఇక్కడ పదో స్థానాన్ని మనం ఆలో ఆలోచన చేసామనుకోండి సహజంగా మేషరాశి వాళ్ళకి పదో స్థానం అవుతుంది మేష రాశి వాళ్ళకు కూడా మకర రాశిలో పదో స్థానం అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది అంటే వృత్తిపరంగా అనుకూలత ఉద్యోగ వ్యాపార భాగస్వామ్యంలో ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది మేధాశక్తి పెరుగుతుంది ఆలోచన పెరుగుతుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అంటే మేషరాశి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉన్నట్టు అలానే మీనరాశి వాళ్ళకు పదకొండవ స్థానం అవుతుంది కాబట్టి మే మీనరాశి వాళ్ళకు కూడా పదకొండవ స్థానంలో కీర్తి పుష్లు ఆరోగ్యం మెరుగుపడటం భూములు లాభాలు అలానే ప్రయాణాలు బంధువులతోటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలతోటి సలహాలు విందు వినోద కార్యక్రమాల్లో బాగా తిరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ఇక్కడ మీనరాశి వాళ్ళకి బాగుంటుంది వృశ్చిక రాశి వాళ్ళకు బాగుంటుంది సింహరాశి వాళ్ళకు బాగుంటుంది మేష మీనరాశులు మేష మీన వృచ్చిక సింహరాశుల వాళ్ళకి నలుగురికి కూడా బాగుంటుంది నలుగురు కూడా సూర్యభగవానుడు ఆరాధన చేయొచ్చు వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మిగతా రాశుల వాళ్ళు ఏం చేయాలి అంటే మిగతా రాసుల వాళ్ళకి బాగున్న వాళ్ళకి ఇంకా పర్వాలేదు ఏం డోకలేదు వృషభరా ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు చూసామనుకోండి ఈ వృషభ రాశి వాళ్ళు ఏం పాటించాలి అంటే సూర్యుని ఆరాధన చేసి సూర్యుని ఎలా ఆరాధన చేయాలి అని అంటే తప్పకుండా వాళ్ళు సూర్యగాయత్రి మంత్రాలు పఠించటం ఒకటి సూర్యుడు యొక్క అష్టోత్తరము చదువుకోవటం మంచిది వీలైతే గోధుమలు దానం చేయటం చాలా మంచిది అలానే మిథున రాశి కష్టమ స్థానంలో శని రవి ఉన్నాడు కాబట్టి మిదునరాశి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి ఎలానే వృషభ రాశి వాళ్ళు వృత్తి విద్య జాగ్రత్తగా ఉండాలి ఎవరు చెప్పిన మాటలు వినకూడదు వృషభ రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు ఆరోగ్యపరంగా ఉండాలి ఆర్థిక స్థితిగతులు కొద్ది తగ్గే అవకాశం అనేది ఒకటి ఉంటుంది దానికి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే సూర్యుడు యొక్క మంత్రంతో పాటు కుబేర మంత్రాన్ని కూడా చేయాలి ఓ మెక్షాయ కుబేరాయ వైశ్రుణాయ ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్వాహ అనే మంత్రాన్ని చదువుకోవాలి జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాదుతిం తమోరిం సర్వపాపగ్న ప్రణతోస్మి దివాకరమని మంత్రాన్ని చక్కగా చదువుకుంటూ చాలు అలానే కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వాళ్ళకు కూడా సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల కొంత అనుకూలంగా ఉండదు కాబట్టి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కాదు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి వాళ్ళు కూడా తప్పకుండా సూర్యుడిని ఆరాధన చేయాలి సూర్య భగవాను ఆరాధన చేయాలంటే సమేత సూర్యనారాయణ స్వామిని ఆరాధన చేయాలంటే విష్ణు శాస్త్రనామం పారణించేయాలి వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది కళ్యాణం అవుతుంది డబ్బు పరంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి అలానే ఇక్కడ కర్కాటక రాశి అయిపోయిన తర్వాత మనకి కన్యా రాశి వాళ్ళకి పంచమ స్థానంలో సూర్యభగవానుడు కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే స్నాన చలనం జరగటం వృత్తి ఉద్యోగాల్లో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి రహస్యాలన్నీ బయటపడతాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు అవుతాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళు తప్పకుండా జిల్లేడు సమితలతోటి ఓం ఆదిత్యాయ నమ ఓం సూర్యాయ నమ హోమం చేసుకోవటం అలానే ఆదిత్య అంటే సూర్యుడు యొక్క స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది దాని తర్వాత తులారాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి వచ్చేటప్పుడు చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం వాళ్ళు తప్పకుండా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కానీ వీళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కానీ పిల్లల గురించి ఆయన ఆందోళన చెందటం ప్రయాణాల్లో వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు త్రయంబక మంత్రం అంటే శివుడి యొక్క ఆరాధన త్రేంబక సుగంధిం పుష్టివర్ధనం అనే మంత్రాన్ని చదువుకోవటం ఓం నమస్య పంచాక్షరి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని చదువుకోవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలానే ధనస్సు రాశి వాళ్ళకి ద్వితీయ ధనస్సు ద్వితీయంలో రవి యొక్క సంచారం వల్ల కొంత కుటుంబ పరంగా ఇబ్బందులు భార్యాభర్తల మధ్యలో గొడవలు తగాదులు అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది పరంగా కూడా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అందులో తప్పకుండా వాళ్ళు ఆచరించాల్సిన విషయం ఏంటంటే సూర్యుని ఆరాధన చేయాలి ఎలా ఆరాధన చేయాలి సూర్యుడి యొక్క ప్రతిమను తీసుకోవాలి ఆ ప్రతిమను అష్టోత్తరం పూజ చేయాలి చేసిన తర్వాత ఒక బ్రాహ్మడికి ఆ సూర్యుడి యొక్క ప్రతిమను దానం చేయాలి దానం చేయటం వల్ల వాళ్ళ యొక్క సూర్యుడి యొక్క దోషం పోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మకర సంక్రమణం జరిగిందంటే సూర్యుడి యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి సూర్యుని అనుసరించాలి మిగతా గ్రహాలన్నీ కూడా పక్కన పెట్టి సూర్యుడి యొక్క ఆరాధన చేయటం వల్ల విష్ణు సహస్రనామము అలానే వీలైతే సూర్యుడికి సూర్యుడికి సంబంధించిన ఉషాచాయా సమయత సూర్యనారాయణ స్వామి యొక్క కళ్యాణం కూడా ఈ జనవరి మాసంలో ఒక మంచి ముహూర్తం చూసుకొని వివాహం చేస్తే కూడా కాని స్త్రీ పురుషులకు కూడా కళ్యాణాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్యము వివాహాలు జరగాలంటే సూర్యుడు యొక్క ఆరాధన చాలా ఇంపార్టెంట్ అలానే అర్గ్యం విడవటం అర్గ్యం విడవటంగా సూర్య నమస్కారాలు కూడా చాలా ప్రశస్తమైంది సూర్యుడు యొక్క నమస్కారాలు చేయటం వల్ల కూడా వాళ్ళకన్నీ కూడా అనుకూలతగా జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా చాలా చక్కగా తెలియజేస్తే గురుగారు నమస్కారం